చుట్టు వంగా టొమాటో మిరప వంగా టొమాటో మిరప మనం ఎప్పుడైనా సరే మన కాన్సెప్ట్ ఏంటంటే మల్టీ క్రాప్స్ ఏ కుండీలో కూడా ఫలాల్లో కూడా రైతులకు అదే చెప్తూ ఉంటాము మోనో క్రాప్ వేయొద్దు ఒకే పంట వేయటం వల్ల ఏంటంటే ఈ పురుగు మందులు ఎరువులు అవన్నీ ఉపయోగించాల్సి వస్తూ ఉంటాయి బయోడైవర్సిటీ అనేది అవసరం జీవ వైవిధ్యం అంటారు ఆ బయోడైవర్సిటీ ఉంటే ఏమవుతుందంటే ఈ మొక్కలు ఉన్నాయి చూసారా ఈ మొక్కలు ఈ ఆకుల నుంచి సూర్యరశ్మి గ్రహిస్తాయి అట్లాగే గాలిలో కార్బన్ డైఆక్సైడ్ ని గ్రహిస్తాయి వేర్ల నుంచి వాటర్ ని గ్రహిస్తాయి కిరణజన్య సమయోగ క్రియ జరుపుకొని పిండి పదార్థం తయారు చేస్తుంది ఈ తయారు చేసిన పిండి పదార్థం ఈ షుగర్స్ కార్బోహైడ్రేట్స్ ఇవేవైతే ఉన్నాయో కొంత షూట్ డెవలప్మెంట్ కి ఆకులు రావడానికి ఫ్లవర్స్ రావడానికి ఉపయోగిస్తాయి ఎంత ఒక 40% ఒక 30% వేరు వ్యవస్థ అభివృద్ధి చెందటానికి ఉపయోగిస్తాయి ఇంకో 30% ఏమవుతుందంటే నేలలో రిలీజ్ చేస్తాయి అన్నమాట షుగర్స్ రిలీజ్ చేస్తాయి మొక్కలు ఆ రిలీజ్ చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి సూక్ష్మ జీవులన్నీ యాక్టివేట్ అవుతాయి అవి సూక్ష్మ జీవులకు ఆహారంగా మారతాయి అప్పుడు సూక్ష్మ జీవులు అభివృద్ధి చెందుతాయి లైవ్ ప్లాంట్స్ ఉన్నప్పుడు డెఫినెట్ గా సూక్ష్మ జీవులు అభివృద్ధి చెంది మొక్కకు కావాల్సిన పోషకాలను అవి ఇస్తాయి సూక్ష్మ జీవులేమో మొక్కకు కావాల్సిన పోషకాలు ఇస్తాయి మొక్క ఏమో సూక్ష్మ జీవులకు కావాల్సిన ఆహారాన్ని ఇస్తా ఉంటాయి అట్లా ఒక మొక్క ఒక డిఎన్ఏ ఒక టైప్ డిఎన్ఏ ఉంటదండి మనం రకరకాల మొక్కలు పెట్టినప్పుడు రకరకాల సూక్ష్మ జీవులన్నీ యాక్టివేట్ అయ్యి మొక్కకు కావాల్సిన అన్ని రకాల పోషకాలు మొక్కకు అందిస్తాయి మదర్ నేచర్ గ్రేట్ మెయిన్ కాన్సెప్ట్ అండి మన ప్రకృతి వ్యవసాయంలో కూడా మేము డిపార్ట్మెంట్ లో కూడా రైతు సాధికార సంస్థ నుంచి కూడా మేము ప్రస్తుతం రైతులందరికి అదే చెప్తూ ఉంటాం చాలా అంటే కాన్సెప్ట్ ని చాలా ఈజీ మెథడ్ లో ఎక్స్ప్లెయిన్ చేశారండి బేసిక్ గా చాలా క్లియర్ గా ఒక జస్ట్ చిన్న దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేశారు సూపర్ అండి ఎందుకంటే చదువుకునే వాళ్ళకు కూడా అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఎందుకంటే కొన్ని కొన్ని స్కూల్స్ లో చూసుకుంటే అది ఇది మ్యాప్స్ వేసి ఇస్తుంటే కూడా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు బట్ చాలా ఈజీ మెథడ్ లో చెప్పారు చాలా మందికి అర్థమై ఉండి ఉంటుంది